ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, మీరందరూ చెప్పుకోండి చూద్దాం. అదే మన నెక్స్ట్ రౌండ్, చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ ఇంకొంచెం బుర్రకి పని చెప్పాల్సిన రౌండ్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, టోటల్గా బజర్ రౌండ్. ఎవరు బజర్ నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ చెప్తే రైట్, రాంగ్ చెప్తే -10. ఓకేనా? 4 క్వశ్చన్సే ఉంటాయి. ఇది వీళ్ళకి ఇది వాళ్ళకి అనేం లేదు, కామన్గా అడుగుతారు. తెలిసిన వాళ్ళు బజర్ నొక్కండి. రైట్ ఆన్సర్ చెప్తే కనుక ఇక్కడ మీకు స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ వెనకాల 10 గ్రాముల బంగారు గాజులు ఉన్నాయి, స్కూటీ ఉంది, బోల్డ్ని గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ కాయిన్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా సరే మీరు చూస్ చేసుకునేటువంటి ఛాన్స్. రైట్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి ఒక్కొక్క లెటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ లెటర్ వెనకాల ఉన్న గిఫ్ట్ మీకే. ఓకే, రెడీ? సో ఒకసారి చెప్పేసిన తర్వాత ఇంకొకసారి నొక్కకూడదేమో అలా ఏమీ లేదు. మీ ఇష్టం, తెలిస్తే ఆన్సర్ నొక్కేయచ్చు. బజర్ నొక్కడం వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్గా రాంగ్ చెప్తే -10. ఓకేనా? రెడీ? అండ్ ఈ రౌండ్లో మన ఫస్ట్ క్వశ్చన్, యూట్యూబ్ లోగో ఏ కలర్లో ఉంటుంది? జోష్న, రెడ్. Red color, and it is the right answer. Joshna, A letter select cheskuntaru. R. R. Okay. Okay, reveal letter R, please. మీ దాంట్లో యాడ్ చేశాక మీ స్కోర్ 135. రెడీ ఫర్ ద సెకండ్ క్వశ్చన్? ఎస్. సింగరేణి మైన్స్ నుంచి బయటకి తీసేది ఏంటి? కావ్య, బొగ్గు. బొగ్గు ఇస్ ద రైట్ ఆన్సర్. సో కావ్య, ఏ లెటర్ సెలెక్ట్ చేసుకుంటారు? N for Nourish. My husband. నరేష్. ఓకే, ఇందాక కోడికి హస్బెండ్ ని వాడారు, ఇప్పుడు కాయిన్స్ కి హస్బెండ్ ని వాడుతున్నారు. వాడకం అంటే మామూలు లేదు అసలు మీది. ఓకే, ఎన్. మా హస్బెండ్ ఎప్పుడు చూస్ చేసుకున్నా 10 వస్తుంది. ఆయన లవ్ ఇచ్చినా ఆయన పేరు ఇచ్చినా మొగుళ్ళు అంతే, 10కి మించరు. అది 100కైనా 1000కైనా ఎంతకైనా. విషయం ఏంటంటే 10కి 10 out of 10 అంటే అప్పుడు కూడా 10 ఇస్తారు. అది ఫుల్ అని కూడా వాళ్ళకి తెలియదు అప్పుడు. ఓకే, సో 10 coins గెలుచుకున్నారు. ఇప్పుడు మీ స్కోర్ 190. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తెలుసు కదా? యా, మొహం అంటే అలా పెట్టో తెలీదా? తెలుసు కదా. మనం రామ్ చరణ్ కి వైష్ణవ్ తేజ్ ఎలా బంధువు అవుతాడు? అంటే ద రిలేషన్ బిట్వీన్ రామ్ చరణ్ అండ్ వైష్ణవ్ తేజ్ ఎలా, హౌ, ఆ రిలేషన్ ఎలా? ఎవరికి తెలీదా? సైదారం తేజ్ వాళ్ళ తమ్ముడు. వైష్ణవ్ తేజ్ అంటే సైదారం తేజ్ వాళ్ళ తమ్ముడు. నొక్కేసారు ఇక్కడ ఆల్రెడీ. చంద్రిక, అత్త కొడుకు. అత్త కొడుకు. ఎస్, మేనత్త కొడుకు. ది రైట్ ఆన్సర్. నువ్వు ఒక లెటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్. ఎస్. ఓకే, స్టార్ లో ఎస్ సెలెక్ట్ చేసేసుకుంది. అండ్ ఆ లెటర్ ఎస్ వెనకాల ఉండే గిఫ్ట్స్ ఆర్ గోల్డ్ ఆర్ స్కూటీ ఆర్ కాయిన్స్ ఏదున్నా చంద్రికాకే. చూసేద్దాం. ఆల్రెడీ లీడ్ లో ఉన్నావు. ఇప్పుడు ఇంకా 30 coins యాడ్ అయిపోయాయి. ఇంకా అసలు నీ స్కోర్ ఇప్పుడు 225. అండ్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇది ఒక సామెత. ఓకే, రామేశ్వరం పోయినా డాష్ తప్పలేదని సామెత. జోష్న, శనేశ్వరం. ఓకే, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అని సామెత కనిపెట్టింది ఎవరు? అది నా క్వశ్చన్. అయ్యా, పూర్తిగా వినరే అసలు క్వశ్చను కదా. కనిపెట్టింది ఎవరు అంటే, ఇది సామెత అని మనకు తెలుసు, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అని సామెతని మనకు తెలుసు. కనిపెట్టినది ఎవరు? పూర్వీకులు. ఇట్స్ అ రైట్ ఆన్సర్. ఓ రియల్లీ? నిజంగానే శనేశ్వరమే కరెక్ట్ ఆన్సర్. ఓ మీకు ఇంకా అర్థం కాలేదా? శనేశ్వరమే క్వశ్చన్, శనేశ్వరమే కరెక్ట్ ఆన్సర్. మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొట్టిండ్రా చప్పట్లు. ఏదో ఒక లెటర్ ప్లీజ్. వి. వి వనితాలో వి. ఓకే, వి లెటర్ సెలెక్ట్ చేసుకున్నారు జోష్న. అండ్ లెటర్ వి వెనకాల ఏమున్నాయి చూసేద్దాము. ఇప్పుడు 160. సూపర్. సో 4 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ రౌండ్ చెప్పుకొని చూద్దాం, అయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.